ఫ్రెండ్స్, అమరావతి ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చే ప్రయత్నంలో పాదయాత్ర జరుపుతున్నటువంటి తంతు ఒక పక్కన నడుస్తుండగానే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఆ తీర్పుని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సెంటర్ సైడ్ అంటే పక్కన పెట్టండి, తోసిపుచ్చండి, లేదా దానిపైన స్టే ఇవ్వండి అని కోరుతూ ఇందులో రాజ్యాంగపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ మొత్తం మీద అసెంబ్లీకి ఉన్నటువంటి అధికారాలను మరి ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసింది. సరే, జనరల్గా ఇంత లేట్గా ఎందుకు వేశారు, ఇప్పుడు ఈ కాలాన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ గత 2-3 రోజులుగా ఎల్లో మీడియా కానీ మేధావులు కానీ రకరకాల భాష్యాలు చెప్పారు. ఏదేమైనా అంతిమంగా అందరూ అభిప్రాయపడింది ఒకటే, అంటే ఆగస్టు నెలాఖరి వరకు ఎలాగూ ఆగాలనుకున్నారు. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కారణాల రీత్యా ఆగస్టు నెలాఖరి వరకు ఆగాలనుకున్నారు. ఆ తర్వాత మరి కోర్టులో ఛాలెంజ్ చేశారు అని. సరే, అది అందులో కనీసం ఒక 90% నిజం ఉండొచ్చు, నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకి ఈ అంశం వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అంటే ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం ఉందా లేదా అనే విషయాన్ని తేల్చాలి కదా. అంటే గత ప్రభుత్వానికి ఉంది, మీకు లేదు అని హైకోర్టు చెప్పింది. గత ప్రభుత్వం ఏదైతే ఒక చట్టం చేసిందో దాన్ని యథాతథంగా అమలుపరచండి, మీకు కొత్తగా చట్టం చేసేటువంటి అధికారమే లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత అసెంబ్లీలో ఈ అంశాన్ని మరి అధికార పక్షం చర్చించి తీర్మానం చేసి ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఏం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారం వల్ల అంటే, ఒక 6 నెలల కాలంలోనే మొత్తం అమరావతిని నిర్మించేయండి, నెల రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థలాలన్నీ దఖలుపరచండి, ఎమినిటీస్ అన్నీ కూడా ఒక 2-3 నెలల్లో పూర్తిగా కల్పించండి, మినిమం అంటే రోడ్సు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమినిటీస్ అన్నీ కూడా ఒక 2-3 నెలల్లో కల్పించండి అంటూ హైకోర్టు మరి తన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా కొన్ని ఇక్కడ హైకోర్టు చేసినటువంటి హైకోర్టు అని కాదు కానీ ఇందులో జరిగినటువంటి ప్రత్యేకమైన కొన్ని అంశాలు నివిడీకృతమై ఉన్నాయి, వాటిని స్పష్టంగా చర్చించాలి. హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి మరి ఎలాంటి వాద ప్రతివాదాలు జరిగాయి, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది ప్రజలకు పూర్తిగా అర్థం కాలేదు. ముఖ్యంగా రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ వేసిన కేసుల్లో దాదాపు 60-70 వేస్తే వాటిల్లో కొన్నిటిని మాత్రమే తీసుకొని ఒక 30-35 తీసుకొని వాటి మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. అంటే పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా కోర్టు నిఘా మీ మీద కొనసాగుతుంది అని చెప్పింది. అంటే పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వలేదు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని కేసులనే కొన్ని పిటిషన్లనే స్వీకరించి వాటి మీద విచారణ జరిపారు. అంటే ఇంక కొన్ని ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఒకవేళ రేపొద్దున
ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టేసినా వీటిపైన స్టే ఇచ్చినా వాళ్ళ దగ్గర ఇంకొన్ని అస్త్రాలు పెట్టుకున్నారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద మరో రకమైనటువంటి ఉత్తర్వులు, మరో రకమైనటువంటి తీర్పులు ఇవ్వడానికి ఒక కుషన్, ఒక అవకాశాన్ని హైకోర్టు పెట్టుకుంది. అంటే ఇక్కడే దీన్ని మనం రాజకీయం అనలేము, లేదా దీంట్లో ఏదో మతలబుంది అనలేము, లేదా ఎవరిని ఏమి ప్రశ్నించలేము. ఎందుకంటే మరి కోర్టుల విఘ్నతను, కోర్టుల పరిశీలనాత్మక దృష్టిని ప్రశ్నించే స్థాయి కానీ, అంత గొప్ప మేధస్సు కానీ మనకు లేదు. మనం చాలా సామాన్యమైనటువంటి పౌర సమాజంలోని ఒక మనుషులం కాబట్టి, పౌర సమాజం అన్ని అంశాలను చర్చిస్తుంది, ఇది కూడా చర్చించింది, చర్చిస్తున్నది, అంతే తప్ప ప్రత్యేకంగా ఒక ఒక వ్యక్తులపైన కానీ వ్యవస్థపైన కానీ ద్వేషం వెలిగెక్కేటువంటి అవసరం, అవకాశం ఎవరికీ లేవు. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే, ప్రస్తుతం హైకోర్టు మరి ఒక ఒక ఆయుధాన్ని చేతిలో పెట్టుకుని ఒక మ్యాండమస్ని కొనసాగిస్తూ, అంటే పర్యవేక్షించే అధికారాన్ని చేతిలో పెట్టుకుని మధ్యంతరం ఉత్తరించింది. అదీ కాకుండా కొన్ని కేసుల్ని ఇంకా తన చేతిలో పెట్టుకుంది. అంటే రేపు పొద్దున ఆ కేసుల్ని తిరగదోడి వాటి మీద కూడా ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ నీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మధ్యంతర ఉత్తర్వుల మీద స్టే ఇచ్చిందే అనుకుందాం, లేదా సెక్టర్ సైడ్ అంటే తోసిపుచ్చిందే అనుకుందాం, కొట్టేసిందే అనుకుందాం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చట్టం చేసే అధికారం ఉందని చెప్పిందే అనుకుందాం, వెంటనే మరికొన్ని కేసులు ఉన్నాయి, పూర్తి తీర్పు ఇంకా మనం రాలేదు, మధ్యంతర ఉత్తర్వులే కదా ఇచ్చింది, పూర్తి తీర్పు రావాలి వాటి మీద, ఆ 25 మీద అయినా పూర్తి తీర్పు రావాలి. కాబట్టి ఆ 25 మీద పూర్తి తీర్పు వెలువరించాలి. అంటే స్టే అక్కడ SLP వేశారు కనుక అదేదో తేలితే పూర్తి తీర్పు ఇస్తాం అనేటువంటి అవకాశం ఉంది, అదేదో తేలితే పూర్తి తీర్పుతో పాటు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాటి అన్నింటి గురించి తెలుస్తాం అనేటువంటి అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు కదలకుండా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరిగిపోయాయి. మరి ఎలా మరి అమరావతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ట్యాకిల్ చేయబోతున్నది, ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే చాలా సింపుల్, చాలా సింపుల్, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను యథాతథంగా అమలు జరిపే అవకాశం, శక్తి, సామర్థ్యం లేనప్పుడు ఏం చేయాలి? కోర్టు మరి 1 లక్ష కోట్లు పెట్టి ఇప్పుడు అక్కడ మరి భవనాలు, రోడ్లు ఇవన్నీ కల్పించమని చెప్పింది అనుకున్నాం. పక్ష మీడియా ఏం చెప్తుందంటే, మీరు మీ దగ్గర చాలా డబ్బు ఉంది, మరి కేంద్ర ప్రభుత్వం కంటే మేమే తక్కువ అప్పులు చేసాం, మా దగ్గర సర్ప్లస్లో ఫండ్ ఉందని చెప్తున్నారు కదా, 1 లక్ష కోట్లు మీకు లెక్క, మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా అని కొన్ని పలుకులు పలికే జర్నలిస్ట్ ఒక ఆయన ఈ పలుకులు కూడా పలికాడు. నీకు పెద్ద లెక్క, నువ్వు 1 లక్ష కోట్లు మింగేజావు, ఇప్పుడు 1 లక్ష కోట్లైనా కట్టగలవు, ఎక్కడి నుంచి అయినా తీసుకురాగలవు అంటూ ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడు. ఇదే అంశాన్ని మరి పరిగణలోకి తీసుకున్నారా ఏమో తెలియదు, కానీ మరి హైకోర్టు కూడా కేవలం నెల రోజుల్లో స్థలాలు ఇవ్వమని, 2 నెలల్లో ఎమ్యూనిటీస్ కల్పించమని, లేదు మరి 6 నెలల్లో మొత్తం అమరావతి కట్టేయమని అంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని పాత ముఖ్యమంత్రి, మరి గత ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాన్ని ఎవరూ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కాదు. 1 లక్ష కోట్ల రూపాయల మరి పన్ను జరగాల్సిన చోట దాదాపు ఆయనే చెప్పారు, అది ఒకసారి కాదు, దాదాపు 30 ఏళ్ల ప్రణాళిక, 30 ఏళ్ళు అయితే పది, 30 ఏళ్ళు అయితే తప్ప మొత్తం ఒక రూపు దిద్దుకోదు అని. అటువంటి పరిస్థితుల్లో 6 నెలలో ఎలా జరుగుతుంది? సో ఈ మొత్తం వ్యవహారాన్ని
ఎక్కడికెక్కడ ఇంటర్నల్ లింక్స్తో, అంటే దీనికని దానికిది, దానికిది దీనికిది, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయకుండా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకున్న దారులన్నీ వెతుక్కుంటూ మునుముందుకు సాగడానికి ప్రయత్నిస్తుంది. ఈ పందెంలో, ఈ దీన్ని పందెం అనలేము, అనొచ్చు, అనకూడదు, తెలియదు. ఈ పరుగు పందెంలో మరి ఎవరిది పైచేయి అవుతుందో త్వరలోనే తీరుతుంది.